ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు నేను నా వీడియోలో క్షీరాభి ద్వాదశి, చిలుకు ద్వాదశి పూజా విధానం గురించి క్లుప్తంగా వివరిస్తాను. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాభి ద్వాదశి, తిలుకు ద్వాదశి అని అంటారు. ఈరోజు తులసీమాతకు శ్రీ మహావిష్ణువుకి వివాహం జరుపుకుంటారు. దీనినే తులసీదాత్రి వివాహం అంటారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస యోగ నిద్రలోనికి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో మేలుకుంటారు. ఇలా మేలుకున్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున బృందావనంలో తులసి అమ్మవారితో కలిసి దర్శనమిస్తారు. ఈ రోజున తులసి మొక్కను లక్ష్మీదేవిగాను, ఉసిరి మొక్కను మహావిష్ణువుగాను భావించి పూజిస్తారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని చిలికిన రోజు కనుక ఈ పర్వదినాన్ని క్షీరాభి ద్వాదశి అని అంటారు. దేవతలు క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ పూజను ఏ విధంగా జరుపుకోవాలి అంటే, కార్తీక మాసం శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి రోజున ఉదయం పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం సూర్యాస్తమయంలో ఈ పూజను నిర్వహించాలి. ఈ పూజను భోజనం చేసి మాత్రమే చేసుకోవాలి. ముందుగా ఈ పూజను ఆచరించే ప్రదేశంలో గోమయంతో అలికి పంచరంగుల పద్మము మరియు శంకుచక్రాలతో అలంకరించి బృందావనాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత తులసి మొక్కను, ఉసిరి మొక్కను చక్కగా అలంకరించి లక్ష్మీనారాయణులుగా భావించి పూజను నిర్వహించాలి. అదేవిధంగా కార్తీక మాసం కనుక శివపార్వతులను కూడా మారేడు మొక్కను పెట్టి పూజను చేసుకోవాలి. ఈ పూజలో శివకేశవులను కలిపి పూజించటం విశేషం. ఈ పూజలో మనకు అందుబాటులో ఉన్న లక్ష్మీనారాయణులు, శ్రీకృష్ణుడు మరియు శివుని ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంచి పూజిస్తారు. ఈ పూజను ఆరు బయట తులసికోట దగ్గర నిర్వహిస్తారు. ఈ పూజను పంతులు గారిని ఆహ్వానించి ఆచరించినట్లయితే పూజ శాస్త్రోక్తంగా జరుగుతుంది. అలా కాని పక్షంలో ముందుగా గణపతిని పూజించి తర్వాత తులసి, విష్ణు, శివుని అష్టోత్రాలు చేసుకొని పంచామృతాలతో ఆ మూర్తులకు అభిషేకించి పూజించాలి. ఆ తర్వాత క్షీరాభి ద్వాదశి కథను అక్షింతలు చేత ధరించి ఒత్తులు వెలిగిస్తూ ఆలకించాలి. ఈ ద్వాదశి రోజున 365 కుంభవత్తులను ఆవు నేతితో తడిపి అరటి దొప్పల మీద ఉంచి వెలిగించాలి. అయితే ఈ 365 కుంభవత్తులను విడివిడిగా వెలిగించితే చాలా కష్టమవుతుంది. అలా కాకుండా 10 కలిపి ఒకటిగా తడిపి వెలిగించినట్లయితే వీలుగా ఉంటుంది. ఈ ఒత్తులు ఎలా చేసుకోవాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మనకు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించి పిండి దీపాలు, ఉసిరి దీపం కూడా వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. స్వామివారిని తులసీ దళాలతో, మారేడు దళాలతో, సువాసన గల పుష్పాలతో అర్చించాలి. చివరిగా నైవేద్యం, నీరాజనం స్వామివారికి సమర్పించాలి. బ్రాహ్మణాశీర్వచనం పొందాలి. ద్వాదశి కథ వింటూ దీపం వెలిగించిన వారికే కాకుండా చూసిన వారికి, ఆ వేడి తగిలిన వారికి కూడా పాపాలు నశించి అగ్నిలో పడిన దూదివలే భస్మం అవుతాయి. నా అలంకారాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.